అంటే నేను అంటుంది మీ పవర్కు ఎవరైతే బేస్ అని మీరు భావిస్తున్నారో ఎవరి ఆధారంగా అయితే మీకు ఈ పొత్తులు ఇవన్నీ కుదిరి మీకు స్థానం లభిస్తుందో ఆ సెక్షన్స్ నుంచి వచ్చినటువంటి స్పందనలకు ప్రశ్నలకు మీరు మీ భాగస్వామో సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో అవసరం ఉందా లేదా? ఇంకా సభ మొదలవలేదు కదా, ఇరువురు సభలో మరి ఏమన్నా ఆ మాటన్నా చెప్పండి. పోనీ సభలో చెప్తామని మీరు చెప్పండి. ఆఫ్టర్ తాడేపల్లి తర్వాత ఏం జరుగుతుందని ఎందుకనే అంత సస్పెన్స్ నేను అనేది. వీళ్ళిద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం లేవు కదా, పెట్టారు కదా మొన్న. కాదు వర్మ గారు కలిసి ఒక జాబితా ప్రకటించేటప్పుడు ఆ జాబితాలో ఆ సందర్భంలో తప్పకుండా అవుట్ లైన్స్ ఇలా చెప్తారు, మేము ఉమ్మడి ప్రణాళిక పెడతాము, ఉమ్మడి ప్రభుత్వం ఉంటాము, అందులో అందరూ ఉంటారు, భాగస్వామిగా జనసేన మా ప్రభుత్వంలో ఉంటుంది అనే వ్యాఖ్యానం అక్కర్లేదంటారా? మీకు అక్కర్లేదు, మీకు ఓటేసే వాళ్ళకన్నా అక్కర్లేదా? మీరంటే ఉన్నత స్థాయి మనుషులు త్యాగాలు చేస్తారు, ఇదంతా ఒప్పుకుందాం. ఇప్పుడు కొన్ని పార్టీలు ఉంటాయండి, సిపిఎం ఉంది, వాళ్ళు 60 మంది ఎంపీలతో బలపరిచినప్పుడు జ్యోతిబాసుని ప్రధానమంత్రిగా ఉండమంటే కూడా మేము ఉండమంటారు. ఉండమనే వాళ్ళతో ఏ సమస్య లేదు, ఉండండి అని ఈయన అభిమానులు అడుగుతున్నారు, ఉంటామని ఈయన అంటున్నారు. అంతేందుకు నేను ఇంకోటి అడుగుతున్నా, సభలో ప్రవేశించడం మా లక్ష్యం అన్నప్పుడు ప్రభుత్వంలో ప్రవేశించడం మా లక్ష్యం అని చెప్పడం తప్ప సభలో ప్రవేశించడం లక్ష్యం అనే స్టేట్మెంట్ ఎందుకు అన్నిసార్లు ఇస్తున్నారు? అయితే సార్ నాకు అర్థం కాలేదు మీ లాజిక్. ఉమ్మడి ప్రభుత్వం అంటే ఏంటి? ప్రవేశించినట్టే కదా, మంత్రులు ఎన్నిస్తారు ఏంటన్న తర్వాత కదా. నేను అంటలేదు సార్, మన వాళ్ళు కూడా మంత్రులు ఉంటారని ఇక్కడ ఒక డైలమా ఉంది ఇక్కడ. అదేంటంటే సీట్ల సంఖ్యను బట్టి ఆధారపడకపోవడం బట్టి స్థానం వస్తుంది అనే పాయింట్ మొదటిది. రెండవది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనే మాటలు పవన్ కళ్యాణ్ అనలేదు, కానీ కింది వాళ్ళు అంటుంటే అవి చర్చ అలా అనుమతించబడింది. ఇప్పుడు కేవలం మంత్రుల గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గురించి మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అదే ఇక్కడ సమస్య. శ్రీశ్రీని ఒకసారి మీ శిష్యరత్నం ఆరుద్ర ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అని అడిగితే శిష్యుడు అంటే ఆరుద్ర ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను వదిలేయండి అని. వట్టి మంత్రి పదవికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. అలాగే ఉప ముఖ్యమంత్రి ఈ స్థాయిలో టీడీపీ ఒప్పుకోదు. అందుకనే అంశం దాటేసి మిశ్రమ ప్రభుత్వం అంటున్నారు అని అనుకోవాలి. దాటేయాల్సిన అవసరం లేదంటున్నాను. మేము మంత్రివారు నాకు మంత్రి పదవులు అక్కర్లేదని చెప్పండి త్యాగంగా. ఈ సీట్లు తగ్గించుకున్న త్యాగం అక్కడ కూడా చేసి మాకు మంత్రి పదవులు ముఖ్యం కాదని చాలాసార్లు చెప్పారు. పదవులు